జై తెలంగాణ. అక్క అందరం చేతులు పైకి లేపి ఒకసారి అందాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కొప్పులీశ్వరరావు నాయకత్వం. ఈనాటి ఉప ఎన్నికల సందర్భంగా మన ఆపా జమ్మికుంటలో గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం పంపిస్తే మన ఆపా జమ్మికుంటలో మన కౌన్సిలర్లు అన్న దయ్యాల సీనన్న గారు, అక్క భోగం సుగుణ అండ్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ మన ఆపా జమ్మికుంట అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మా విద్యార్థులకు, యువకులకు, కుల సంఘాల నాయకులకు, ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన రాష్ట్ర మన జిల్లా ముద్దుబిడ్డ మన మంత్రివర్యులు కొప్పులీశ్వరన్న గారికి, అదేవిధంగా మన జిల్లా శాసనసభ్యులు చంద్రన్న గారికి, వరంగల్ ఎమ్మెల్యే నరేంద్రన్న గారికి, మన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు అన్న గారికి, మన వైస్ చైర్మన్ కోటన్న గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా యూత్ అధ్యక్షుడు నాగరాజు గారికి, దిత్తి ధర్మేందర్ గారికి, కొమ్ము నరేష్ టిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు, నేమూరి కవిత గారు మహిళా అధ్యక్షులు, అక్కగారికి హబీబ్ గారికి, అష్కాలి గారికి, కోరే రంజిత్ గారికి, నాదెండ్ల రంజిత్ గారికి, స్వామీజీ రాజు గారికి, కొరకొండ మైసయ్య గారికి, ముండయ్య గారికి, మేకల సంపద గారికి, పూదరు సీనన్నకు, కోటి వెంకన్నకు, ఇన్నారెడ్డి గారికి, కొమ్ము రాజయ్య గారికి, దయ్యాల సదానంద గారికి, బోర్ల సురేష్ గారికి, నేదూరు కవితక్క గారికి, బాబా గారికి, ఇసు పాష గారికి, ముండయ్య గారికి, ముదం తిరుపతి గారికి, పోతుల సమ్మన్నకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాది ఇక్కడనే హిమ్మత్ నగర్ వీనవంక మండలం. ఈ గడ్డ మీద పుట్టిన ఒక పేదింటి బిడ్డను. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేస్తా ఉన్నా. డిగ్రీ ఇక్కడనే జమ్మికుంటలో ఇంటర్మీడియట్ చేసిన, వీణవంకలో చదివిన, ఇక్కడ చదువుకొని హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను చదువుతూ తెలంగాణ కోసం అనేకమైన పోరాటాలు చేసినాం. ఎన్ని కేసులైనా హైదరాబాద్ లో 130 కేసులు 12 పోలీస్ స్టేషన్లలో నమోదై చెంచలగూడ జైలుకు, చెల్లపల్లి జైలుకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మీ బిడ్డను. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా నేను తెలంగాణ కోసం కొట్టాడిన తప్ప ఇక్కడ మన వెనుకాడుకు వేయలే. తెలంగాణ ఉద్యమంలో మన ఆపా జమ్మికుంటలో మీరు కూడా అందరూ తెలంగాణ కోసం మనం కష్టపడి పనిచేసినాం. కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేస్తే మనం అందరం బాధపడ్డాం. తెలంగాణ రావాలి, కేసీఆర్ కి ఏం కావద్దు, తెలంగాణ వస్తే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మనం అందరం కూడా త్యాగం చేసి పనులు కూడా వదిలిపెట్టుకొని తెలంగాణ రాష్ట్రం కోసం మనం పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రజలను బాగు చేయాలని చెప్పి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెడితే మనం అందరం ఇవాళ మనం బాగుపడతా ఉన్నాం. ఇవాళ మొదటి తెలంగాణ ఉద్యమంలో మనం ఏదైతే అనుకున్నామో, తెలంగాణ రాకముందు మనం ఎంత కష్టపడ్డామో, తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడాలని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటలు ఆలోచిస్తూ పనిచేస్తున్న ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు. ఇవాళ నీ యొక్క పేదవాడినైనా కూడా ఇవాళ నాకు అవకాశం ఇచ్చిండు, నాకు టికెట్ ఇచ్చినప్పుడే చెప్పిండు, బిడ్డ హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళ కష్టాలు పేదవాళ్ళకే తెలుస్తాయి, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో సమస్యలు తెలుసుకో, పరిష్కరించడానికి ఏది నన్ను రాసుకున్నాను చెప్పు బిడ్డ, ఎంత పెద్ద పనైనా చేసి పెట్టే బాధ్యత నాది. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆ బాధ చమ్ముకుంటా గానీ మన హుజురాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీకే అండదండ ఉండాలని చెప్పి కేసీఆర్ గారు నాకు చెప్పడం జరిగింది. అందుకే నేను ఈ నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సొంత జాగాలు ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు కట్టుకునడానికి నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకోగలుగుతా. ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ గారు 5 సంవత్సరాల క్రితం 4000 ఇళ్లు మంజూరు చేసి ఇస్తే ఒక్క ఇల్లన్న మన ఆభా జమ్మికుంటలో కట్టించారక్క. ఎవరికన్నా ఇచ్చిండా? ఎవ్వరికి ఇవ్వలే. జమ్మికుంటలో ఇవ్వాలి, హుజురాబాద్లో ఇవ్వాలి, హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఊళ్ళో కూడా ఈటల రాజేందర్ గారు మనకి ఇల్లు ఇవ్వలేదంటే పేద ప్రజల పట్ల
మన బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనార్టీల పట్ల ఈటల రాజేందర్ గారికి ప్రేమ లేదనే విషయం మనకు అర్థమైపోయింది. ఆయనకు ప్రేమ ఉంటే 5 ఏళ్ళకెళ్ళి ఇల్లు మొదలు పెడితే కాపోనా? మనం సొంత ఇల్లు కట్టుకుంటేనే 2 ఏళ్ళు దగ్గర పడితేనే మన ఊళ్ళో శివాలయంలో అయ్యగారు చెప్తాడు తొందరగా ఇల్లు పూర్తి అండి, అప్పు తెచ్చాను సరే ఇల్లు మీరు కంప్లీట్ చేసుకుంటారని చెప్తారు. అలాంటి వాళ్ళ ఈటల రాజేందర్ గారు 5 సంవత్సరాలైనా ఆయన ఇల్లు కట్టలేదు, మన పేద వాళ్ళకి ఇవ్వలేదంటే పేద ప్రజల పట్ల ఈటల రాజేందర్ గారికి ప్రేమ లేదనే విషయం మనకు అర్థమైపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఆయనే ఎమ్మెల్యేగా ఉండి ఇల్లు కట్టించే బాధ్యత ఉన్నా కూడా ఆయన తప్పుకున్నాడు. కాబట్టి ఈ నెల 30 తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో పట మీరందరూ నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈటల రాజేందర్ గారిని 6 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు, నాకు ఒక అవకాశం ఇచ్చి 2 ఏళ్ళు నాకు ఎమ్మెల్యే నాకు అవకాశం ఇవ్వండి. మీ ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు ఇప్పించే బాధ్యత మీ తమ్ముడు గెల్లు సీని తీసుకున్నాడని చెప్పి సందర్భంగా నేను మీకు హామీస్తా ఉన్నా. మన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. నేను పోతా ఉంటే చెప్తా ఉన్నారు నాకు, బిడ్డ మా ఇంటికి రా, మా ఇంట్లో మా పెద్ద ఆయనకు మా ముసలిళ్ళు ఒక ఆరోగ్యం బాగలేదు, హైదరాబాద్ కు తీసుకెళ్లి వైద్యం చేయించాలంటున్నారు, 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాడున్నా బిడ్డ, ఏమైనా ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామని చెప్తా ఉంటే నాకు చాలా బాధ ఇస్తుంది. అందుకే నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి మన హుజూరాబాద్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ నేను మంజూరు చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మెడికల్ కాలేజ్ వస్తే 1000 పడకల 1000 పెట్ల ఒక దవాఖానా మన కళ్ళ ముందుకు వస్తే 8 లక్షల రూపాయల వైద్యమైనా సరే, 15 కానీ 20 లక్షల రూపాయల వైద్యమైనా సరే ఉచితంగానే మన దగ్గరికి వెళ్ళి మనం వైద్యం చేసుకుంటానికి మనకు అందుబాటులోకి నేను ఒక మెడికల్ కాలేజ్ యొక్క వైద్యను ఒక హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత మీ తమ్ముడు గెల్లు సీను చేయగలుగుతారు తప్ప ప్రతిపక్షాలున్న బీజేపీలున్న ఈటల రాజేందర్ గారు మాత్రం చేయలేరు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లే వాళ్ళు మాత్రమే ఏ సమస్య పరిష్కరిస్తారు. ముఖ్యమంత్రి దగ్గరికి పోని వాళ్ళు, ముఖ్యమంత్రి ఆఫీసులో అడుగు పెట్టని వాళ్ళు ఏమైనా అభివృద్ధి పనులు చేయగలుగుతారా? ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఎప్పుడు అంటే అప్పుడు కలవగలుగుతా. 2001 నుంచి కేసీఆర్ గారితో పనిచేసిన ఆయన ఎంబడి ధర్నాల పాల్గొన్న, రాస్తారోకాలు పాల్గొన్న, జైలుకి వెళ్ళిన, ఎన్నోసార్లు అరెస్ట్ అయినా కాబట్టి ఆ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. హరీష్ రావు గారితో నాకు అనుబంధం ఉంది, మున్సిపల్ మంత్రి కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. కాబట్టి మన జమ్మికుంట మున్సిపాలిటీకి మన వార్డులకు ఇంకా 80 కోట్ల నిధులైనా తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీకు హామీస్తా ఉన్నా. ఇంతకుముందు సుగుణాకరణను మన దయ్యాల సీనియర్ అని అడిగినాం, అక్క మీరు కౌన్సిలర్ గా గెలిచినా కాంచాలి, మీ వార్డులకు మీరు ఎన్ని నిధులు ఇచ్చిండు ఈటల రాజేందర్ గారు అంటే, మేము ఎన్నోసార్లు మేము వెళ్ళి కలిసినాం, మా వెంకటేష్ కలిసిండు, నేను వేనా, మా సీనన్న వేణు, ఇప్పుడు కూడా మాకు ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదు. చేద్దాం పో, తొందరే ఉన్నది, మీకు వెళ్తలేదా? రోడ్డు లేకుండా మీకు నడతలేదా? సీజీ రోడ్డు లేకుంటే మీరు ఇంట్లోనే ఉంటారా, ఇటు వెళ్తలేరని చెప్పి మమ్మల్ని ఒక ఎగతాళి చేసినట్టు మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. మా ఈశ్వరాన్ని వచ్చినాక ఇవాళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇవాళ మన వార్డులకు 1.46 కోట్ల రూపాయల నిధులు ఇవాళ శాంక్షన్ చేసినామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి ఇవాళ 1.46 కోట్ల రూపాయల నిధులు ఇవాళ మనం శాంక్షన్ చేసుకుంటే ఇవాళ 73 లక్షలతో మనం సీసీ రోడ్డు ఇవాళ శాంక్షన్ చేసుకున్నాం. మన ముద్రా సంఘానికి 20 లక్షల రూపాయలు ఇవాళ శాంక్షన్ చేసుకున్నాం. ఈటల రాజేందర్ గారు 16 సంవత్సరాలు ఉన్నాడు, మన ఆపాజంకుంటల ముద్రా సంఘానికి కమ్యూనిటీలు కట్టించిండక్క, ఆయన శాంక్షన్ చేసిండా? ముదిరాజుల మీద ఈటల రాజేందర్ గారు ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ఒకసారి మా అక్కలు కూడా అందరూ అన్నలు కూడా అందరూ ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మైనార్టీల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దళితుల ప్రభుత్వం. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల కోసం మన ప్రభుత్వం ఇలా పనిచేస్తూ ఉన్నది. కుటుంబ సంఘం కోసం ఇలా 15 లక్షలు మంజూరు చేసినాం. యూత్ కమిటీ కోసం మా విద్యార్థులకు మంచి వాళ్ళకు అనుకూలంగా ఉండాలని చెప్పి వాళ్ళకు 10 లక్షల రూపాయలు సాంక్షన్ చేసినాం. మైనార్టీ బిల్డింగ్ కోసం 10 లక్షలు మంజూరు చేసినాం. అదేవిధంగా మైనార్టీ కంపౌండ్ వాళ్ళ కోసం 10 లక్షలు సాంక్షన్ చేసినాం. మా ఆడబిడ్డలకు, మహిళా తల్లుల కోసం చెట్ల కింద మందిళ్లలో అరువుల మీద మీటింగులు పెట్టుకోవద్దని చెప్పి ఒక మహిళా బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశంతోనే 30 లక్షల రూపాయలు ఇవాళ మహిళా బిల్డింగ్ కోసం మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మా క్రిస్టియన్ల కోసం 5 లక్షల రూపాయలు కేటాయించుకున్నాం. రజక సంఘానికి 5 లక్షలు కేటాయించుకున్నాం. మన అమ్మాయి సంఘాలకి, మన హనుమాన్ గుడి కోసం కూడా 10 లక్షల రూపాయలు ఇవాళ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు సీనియర్ చెప్పిండు ఇక్కడున్న మా కాపులు కూడా చాలా మంది ఉన్నారు, మా కాపులకు కూడా ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కావాలని చెప్పిండు. రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాపు సంఘానికి కూడా కమ్యూనిటీ హాల్ను శాంక్షన్ చేసి కట్టించే బాధ్యత మీ తమ్ముడు గెల్లు సీని తీసుకున్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పీరీలకు కూడా ఒక బిల్డింగ్ కావాలని చెప్పారు, అది కూడా నేను ఖచ్చితంగా చేయించే బాధ్యత నాది. నాకు ముస్లింలతో నాకు చిన్నప్పటికెళ్ళి మంచి అనుబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పనిని చేసి పెడతా. ఇక్కడ పీరీలు అప్పుడు కూడా నేను ఆపాజం కూడా రావడం జరిగింది, నన్ను మంచిగా స్వాగతం పలికారు, నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఖచ్చితంగా ఆ పనిని చేస్తానని చెప్పి కోరుతా ఉన్నా. మన 995 ఏళ్ల కింద
చాళుక్యులు నిర్మించిన మన శివాలయం ఉన్నది. ఆ శివాలయాన్ని కూడా అభివృద్ధి చేసుకుని ఆబా జమ్మికుంట శివాలయం అంటే వంద ఊళ్ళకు పేరు పొందే విధంగా కూడా దాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను కూడా నేను తీసుకుంటా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎలాంటి పనులైనా చేసే అవకాశం చేసే బాధ్యత నాకే ఉన్నే తప్ప ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న ఈటల రాజేందర్ గారికి చేయలేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారికి ఏం తక్కువ వేసిండక్క, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎక్కడో హైదరాబాద్ ఉన్న ఈటల రాజేందర్ గారిని, 2003 వ్యాపారాలు చేసుకునే ఈటల రాజేందర్ గారిని మన హుజురాబాద్ నియోజకవర్గానికి, కమలాపూర్ నియోజకవర్గానికి తీసుకొచ్చి 6 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు మంత్రిని చేస్తే ఒక వారం రోజుల క్రితం నేను పేపర్లో చూసినా, కేసీఆర్ నీకు గోరి కడతా అని అంటుండు అనొచ్చక్క. పెంచి పెద్ద వేసిన మన పిల్లలు మన గుండెల మీద తంతే ఎంత బాధ అనిపిస్తుంది, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంత పెద్ద నాయకుడిని 2 సార్లు మంత్రి పదవి ఇచ్చి బలమైన నాయకుడు పెద్ద నాయకుడు వేసి ఒక పేరు వచ్చే విధంగా నా కుడిపుతం తమ్ముడు అని చెప్పి ఆ స్థాయిలో నిన్ను పెంచి పెద్ద చేస్తే ఇవాళ కేసీఆర్ గారికి గోరి కడతా అనడం సమంజసమని ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకు గోరి కడతావు కేసీఆర్ గారికి? మా ముసలి తల్లులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ఉంటే 2016 రూపాయలు ఇవాళ పెన్షన్ ఇస్తున్నందుకు కేసీఆర్ కు గోరి కట్టన్నా. మన వికలాంగుల కోసం గతంలో 500 రూపాయల పెన్షన్ ఉంటే ఇవాళ 3016 రూపాయలు ఇస్తున్నందుకు ఇవాళ కేసీఆర్ కు ఇవాళ గోరి కట్టన్నా. ఇవాళ గతంలో రైతుల కోసం అప్పులు ఇచ్చే వాళ్ళు దిక్కు లేదు, అర్థదారుల దగ్గరికి వెళ్ళి కుదబెట్టుకొని మనం బతలాడుకుంటే పెట్టుబడి సాయం కింద వాళ్ళు పైసలు ఇస్తే మనం వ్యవసాయం చేసుకున్న పరిస్థితి ఉండే. అలాంటి ఇవాళ రైతుల కోసం ప్రతి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నందుకు ఇవాళ కేసీఆర్ కి ఇవాళ గోరి కట్టన్నా. ఎవరైనా చనిపోతే గతంలో దిక్కున్నప్పది ఎవరు ప్రభుత్వం నుంచి సాయం చేసే పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో లేదు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2 గుంటల వ్యవసాయ భూమున సరే చనిపోయిన రైతు కుటుంబానికి ఎట్లా చనిపోయినా, జనమతి చనిపోయినా, యాక్సిడెంట్ చనిపోయినా, ఆరోగ్యం బాలిక చనిపోయినా కూడా ఇవాళ 5 లక్షల బీమా ఇస్తున్నందుకు, రైతు బీమా ఇస్తున్నందుకు ఇవాళ కేసీఆర్ గారికి గోరి కట్టన్నా. ప్రభుత్వ దవాఖాన డెలివరీ అయిన మా అత్తలకు కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు 13,000 రూపాయలు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి గోరి కట్టన్నా. ఒకసారి మీరంతా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. తిన్నరేవుని ఎప్పుడు మనం మరవద్దు. ఒక తిన్నరేవుని గుర్తు చేసుకుంటే నలుగురు మెచ్చుకుంటారు, మరింత సాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మనకు సాయం చేస్తుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మనకు ధరలు వేస్తుంది. మనకు ఇచ్చే పార్టీ ఏదో, మనకు గుంజుకున్న పార్టీ ఏదో, మా అక్కలు అన్నలు కూడా అందరూ ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారు ఒక చేతితోని రైతు బీమా ఇస్తాడు, ఒక చేతితోని రైతు బంధ ఇస్తాడు, 2,000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, ఆసరా పెన్షన్ ఇస్తాడు, వితంతు పెన్షన్ ఇస్తాడు, 2,000 రూపాయలు ఇస్తాడు, వికలాంగులకు 3,000 రూపాయలు ఇస్తాడు. ఇవాళ ఇచ్చే చేయి కేసీఆర్ అయితే ఇవాళ గుంజుకునే చేయి ఈటల రాజేందర్ గారిది, ఇవాళ బీజేపీ పార్టీది. ఏం గుంజుకుంటారు? గతంలో గ్యాస్ ధర 418 రూపాయలు ఉండే బీజేపీ అధికారంలోకి రాకముందు, ఇవాళ 1,030 రూపాయలు అయింది. మన దసరా రోజు కూడా 15 రూపాయలు పెంచారు. అంటే మనకు నష్టమా కాదక్క? ఒకసారి మీరు ఆలోచన. ఇవాళ గ్యాస్ లేని, గ్యాస్ పోయలేని ఇల్లు ఉందా? ప్రతి నెల మనకి ఎంత బటన్ అయితే ఒకసారి మీరు ఆలోచన ఇవ్వాలి. అదేవిధంగా మన పెట్రోల్ ధర వేస్తారు, మన ఇళ్ళలో మన యువకులు అందరూ వాళ్ళ బండిలో ఇవాళ బజార్ కూడా పోలేని పరిస్థితి ఉన్నది. లీటర్కి ఇవాళ 100 రూపాయలు పెట్రోల్, 100 రూపాయలు దాటిపోయింది. డీజిల్ ధర పెంచిరు. డీజిల్ ధర వేస్తే మన వ్యవసాయం రైతుల కోసం ఒక ఎకరా ట్రాక్టర్ దున్నితే గతంలో 3,500 రూపాయలు ఉంటే ఇవాళ 5,000 6,000 రూపాయలు ఇవాళ దున్నుడుగులకి ఇవాళ పరిస్థితి. ఇవాళ డీజిల్ రేట్ పెంచడం వల్ల ఇవాళ మనకు నష్టం జరుగుతుంది. అన్ని రకాల ఇవాళ బీజేపీతో నష్టం ఉండదు. మన ప్రతి ఇంట్లో కూడా మనకు టీవీ ఉంటుంది, కలర్ టీవీ, బ్లాక్ అండ్ వైట్ ఏదో ఒక టీవీ ఉంటుంది. ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే మనసుకో టీవీ పెడతారు, మనసుకో సంవత్సరానికి టీవీ పెట్టుకుంటారు. గతంలో డిసిప్లిన్ ఎంత ఉండక, మనకు 50 నుంచి బీజేపీ వాళ్ళు అధికారంలో రాకముందు 50 నుంచి 60-70 రూపాయల మన సిటీ కేబుల్ ఛార్జ్ ఉండే. ఇవాళ బీజేపీలు వచ్చినాక కంపల్సరీ సెటప్ బాక్సులు పెట్టుకోవాలని చెప్పి ఒక చట్టం చేస్తే మనం సెటప్ బాక్సులు 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెట్టుకుని మనం సెటప్ బాక్సులు పెట్టుకుంటే ప్రతి నెల ఇవాళ ఒక్కొక్క టీవీకి ఇవాళ 300 రూపాయలు ఇవాళ వసూలు ఇస్తా ఉన్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మనకు నష్టమే కదక్క. ఇవాళ సెల్ ఫోన్లు మన ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది మనం సెల్ ఫోన్లు వాడుతూ ఉంటాం. మన పిల్లలు చదువుకున్న వాళ్ళంతా సెల్ ఫోన్లను ఇంటర్నెట్ చూస్తారు, ఫేస్బుక్ చూస్తారు, సోషల్ మీడియా చూస్తారు. వాళ్ళకు గతంలో 100 రూపాయలు ఉండే సెల్ ఫోన్ బిల్లు ఇవాళ మినిమం 300 అవుతుంది. ఇంట్లో 5 ఉంటే 5 ముళ్ళ 1,500 రూపాయలు ఇవాళ సెల్ ఫోన్ బిల్లకే వస్తుంది. ఇవాళ తీసుకునే పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ, ఇవాళ సాయం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మీరు అండదండగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇంకా మనం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన గ్రామాలలో తెలంగాణ చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉన్నారనే ఉద్దేశంతో, ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ మనం భర్తీ చేసినాం. కేసీఆర్ 100,000 భర్తీ చేస్తా అని చెప్పిండు ఫస్ట్.
లక్షగాను 130,000 భర్తీయాలని చెప్పి అధికారులను ఆదేశిస్తే 130,000 ఉద్యోగాలు భర్తీస్తే మన చదువుకున్న విద్యార్థులు ఇవాళ కానిస్టేబుల్గా ఎస్ఐలుగా విఆర్ఓలుగా విఆర్ఏలుగా మన పంచాయతీ ఆఫీసులలో సెక్రటరీలుగా మున్సిపల్ ఆఫీసులో సిబ్బందులు ఇవాళ ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్లుగా పనిచేస్తూ ఉన్నారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నారు వెటర్నరీ హాస్పిటల్లో డాక్టర్లుగా నర్సులుగా అపాయింట్మెంట్ అపాయింట్ అయ్యారు అదేవిధంగా మన దవాఖానాల్లో డాక్టర్లు అపాయింట్ చేసుకున్నారు మన కేసీఆర్ గారు ఇలా ప్రభుత్వ సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని ఉద్యోగాలను కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు భర్తీ చేశారు మళ్ళా మొన్న కూడా రీసెంట్ గా చెప్పిండు రాబోయే నెల రోజుల్లో పాట 50,000 నుంచి 80,000 వరకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మన కేసీఆర్ గారు చెప్పారు ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఒక టీఆర్ఎస్ పార్టీ మీద మాత్రమే లేదు ఢిల్లీలో ఉన్న బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్న ఈటల రాజేందర్ గారి పార్టీ మీద కూడా బాధ్యత ఉన్నది వాళ్ళు భర్తీ చేయదలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా ఖాళీలు ఉన్నాయి మన రైల్వేలో పాటునే లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి బ్యాంకులలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ చేయమంటే ఉన్న ఉద్యోగ బ్యాంకులని మూసివేస్తారు మనకు జమ్మకుంటలో ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ఉండే కదక్క ఇప్పుడు కనిపిస్తుందా ఆంధ్ర బ్యాంకును తీసేసారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తీసేసారు ఒక 12 బ్యాంకులను మొత్తం వాళ్ళు ఎత్తివేసారు ఇక మనం మిగిలిన 12 బ్యాంకులు ఆ 12 బ్యాంకులు కూడా 6 నెలల క్రితం క్యాబినెట్ లో కేంద్ర క్యాబినెట్ లో తీర్మానం చేశారు బీజేపీ వాళ్ళు 12 బ్యాంకులతో 6 బ్యాంకులు చూడు చాలు ఈ 12 బ్యాంకులు వస్తే మళ్ళా మన ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి చదువుకున్న పిల్లలంతా ధర్నాలు ఇస్తారు రాస్తారోపణలు ఇస్తారు కాబట్టి తీసేద్దామని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు ఈ 6 బ్యాంకులతోని భారతదేశం మొత్తం మీద మన చదువుకున్న మన పిల్లలకు ఎట్లా బ్యాంకు మేనేజర్లు అవుతారు ఎట్లా క్యాషియర్లు అవుతారు ఎట్లా అటెండర్లు అవుతారు ఎట్లా టైపిస్ట్లు అవుతారో మీరంతా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఆర్మీల ఖాళీలు ఉన్నాయి నేవీల ఖాళీగా ఉన్నాయి మన విమాన రంగంలో ఖాళీగా ఉన్నాయి పోస్ట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్నాయి మన ఇంట్లో మన వంట చేసుకుంటాం భారత్ గ్యాస్ కార్పొరేషన్ ఉంటాయి భారత్ గ్యాస్ లో ఖాళీలు ఉన్నాయి హెచ్పి గ్యాస్ లో ఖాళీగా ఉన్నాయి ఇండియన్ గ్యాస్ లో ఖాళీగా ఉన్నాయి ఇలాంటి గ్యాస్ ఇండియా కార్పొరేషన్ లోపల అనేకమైన ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉంటాయి ఇవాళ హైదరాబాద్ లో ఈసీఐల్ ఉన్నది బిహెచ్ఐఎల్ ఉన్నది బీడీఎల్ ఉన్నది ఇలాంటి సంస్థలు ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు భారతదేశం మొత్తం మీద 120 ఉన్నాయి ఇవన్నీ ఉద్యోగాలు భర్తీ చేయమంటే ఇవాళ ఈటల రాజేందర్ పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళ మొత్తం ప్రైవేట్ ప్రభుత్వ రంగ కంపెనీలు అన్ని ఇవాళ ఎత్తివేస్తారు ఆ భూములన్నీ ఇవాళ అమ్మక దప్పుతున్నారు మరి ఉద్యోగాలు ఇచ్చే బీజేపీ టిఆర్ఎస్ పార్టీ కావన్నా ఉద్యోగాలు ఇవ్వని బీజేపీ పార్టీ కావన్నా మా అబ్బా జమ్ముకుంటా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఆలోచించాలి మన పిల్లల భవిష్యత్తుకు ఉద్యోగాలు ఇచ్చేది కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వని ఈటల రాజేందర్ కావన్నా మీరంతా ఒకసారి ఆలోచన చేసి ఈ నెల 30 తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో పాట మీ తమ్ముడిని గెల్లు సిన్ను ఆశీర్వదించండి నాకు ఓటేస్తే మీకు అందుబాటులో ఉంటా ఈటల రాజేందర్ గారికి ఓటేస్తే హైదరాబాద్కి వెళ్ళాలి ఆయన ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి ఆయన వ్యాపారాలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి ఆయన ఇండ్లు మొత్తం హైదరాబాద్లో ఉన్నాయి 10,000 రూపాయల టాటా సుమా కిరాయి పెట్టుకొని ఓటర్లు రాను పోని ఖర్చులు పెట్టుకుని హైదరాబాద్ పోవాల్సి ఉంటుంది మీ తమ్ముడిని గెలిపించండి గెల్లు సీన్ని గెలిపించండి మీకు అందుబాటులోనే ఉంటా 20 రూపాయలు ఆటో కిరాయి తీసుకుని వచ్చినా నేను మిమ్మల్ని కలుస్తా మీరు నన్ను కలవచ్చు లేదంటే మీరు ఫోన్ చేసినా కూడా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తీసుకొని పరిష్కరించే మీ బిడ్డగా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా మీ పేదింటి బిడ్డను గెలిపించండి కాయ కష్టం చేసి నీ పెరిగినోని చెమట వాసనతో పెరిగిన మీ బిడ్డ గెల్లు శ్రీనివాసును ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ వడ్లు ఎవరు కొనాలక్క భారతదేశంలో బీజేపీ పార్టీ వాళ్ళు వడ్లు కొనాలి వాస్తవానికి ఎందుకంటే మన జమ్మకుంట ఎఫ్సిఐ ఉన్నది ఈ సేకరించిన వడ్లను మొత్తం ఎఫ్సిఐ ఉంటది ఎఫ్సిఐ వాళ్ళు నిల్వలు పెట్టుకోవాలి ఎఫ్సిఐలో నిల్వలు పెట్టుకోవాలి ఇవాళ అలాంటి వడ్లు కొనమని చెప్పి మన కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి లెటర్ రాసిచ్చుండు మా తెలంగాణలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా వడ్లు ఎక్కువ వండిస్తలేరు పండించే పెద్ద రాష్ట్రం ఏకైక రాష్ట్రం మా తెలంగాణ కాబట్టి వడ్లు కొనాలి సార్ అని చెప్పి లెటర్ రాసి ఇచ్చేస్తే మళ్ళా మొన్న రీసెంట్ గా మన కేసీఆర్కు బీజేపీ ప్రభుత్వం ఈటల రాజేందర్ గారి పార్టీ లెటర్ రాసింది వడ్లు మేము కొనం ఇన్ని వడ్లు మేము కొనలేం తెలంగాణలో పండిస్తున్న వడ్లను దొడ్డు వడ్లు మేము కొనని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ రాశారు మరి దొడ్డు వడ్లు మరి ఎవరు కొనాలి కేసీఆర్ గారు సార్ కొనన్నా కొనద్దా ఆలోచించండి అక్క ఇవాళ రైతులు బాగుండాలి కొన్న పండించిన ప్రతి ధాన్య గింజను కూడా కొనాలని చెప్పి బీజేపీ నాయకులు కొనకుండా నేను కొంటా అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు ముందుకు వచ్చి ఇవాళ కాంటాలు ఐకేపీ సెంటర్ల ద్వారా ఇవాళ వడ్లు కొనే కార్యక్రమాన్ని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు వడ్లు కొనే పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులు బాధ్యత మర్చిరు బాధ్యతతోని రైతులను కాపాడుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ వడ్లు కొంటా ఉన్నారు 18 రాష్ట్రాలలో బీజేపీ ఉన్నది ఏ రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ వడ్లు కొనడానికి ముందుకు వస్తలేదు ఒక తెలంగాణ ప్రభుత్వం
కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే ఇలా వడ్లు కొంటుంది దొడ్లు కొంటుంది కాబట్టి రైతులను కాపాడే ఈ ప్రభుత్వానికి మీరంతా అండదండగా ఉండాలని చెప్పి మీ తమ్ముడు గెల్లు శ్రీను గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం.